హలో హలో ప్రేసరాడు అన్న, ప్రేసరాడు ఒక విషయం ఉండే అన్న, అడగొచ్చా? ఒక ప్రశ్న ఉండే, అడగొచ్చే మంచి. ఇది ఖాళీగా లేను బ్రదర్, లేజర్ పోట్ అయితే దాన్ని అడిగి చెప్పగలరు. ఖాళీగా లేన ఎప్పుడు ఫోన్ చేయాలన్న? మన లేజర్ తర్వాత అయితే ఖాళీగా ఉంటుంది. 2 గంటలకు చేయాలన్న? 2-3 గంటలకి రేత్రి 10 తర్వాత అని చెబుతున్నా కదా. అవా సరిగా వినిపించలేదన్న. మీది నైట్ 10 గంటల తర్వాత? 10 గంటల తర్వాత అన్న. ఎప్పుడు? రేపా? రాత్రి 10 గంటల తర్వాత. ఎప్పుడైనా రాజు 10 గంటల తర్వాత అన్న. అచ్చా, మీరు ఎక్కడి నుంచి? నేను తులాపూర్ నుంచి మాట్లాడుతున్నాను, మహారాష్ట్ర నుంచి. మధ్యలో మీకు ఫోన్ చేస్తున్నాను, అప్పుడప్పుడు చేసుకుంటాను. ఫోన్ చేస్తాను మీకు అప్పుడప్పుడు. నేను మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నా, కొల్లాపూర్ నుంచి. సరే, మళ్ళా 10 గంటలకు ఫోన్ చేయమంటారా అన్న? మళ్ళా 10 తర్వాత చేయండి. 10 తర్వాత చేయాలన్నా? ఫోన్ లిఫ్ట్ చేస్తారన్నా మళ్ళీ మీరు? ఫోన్ లేపుతారా మళ్ళా మీరు? ఫోన్ లేకపోద్దా? లేనా అంటే మీరు 10 తర్వాత ఫోన్ లేపుతారు లేదా అడుగుతున్నా. అది ఇప్పుడు నీకు ఫోన్ లేకపోతే 10 తర్వాత చేయమని ఎందుకు చెబుతావు? నీకు ఏమంటారా? ఇప్పుడు ఫోన్ లేకపోతే 10 గంటల తర్వాత చేయమని ఎందుకు చెబుతావు? నీకు మంచిది, చేస్తానే అన్న. చేస్తా. ఏంటి నీ డౌట్ ఏంటి? డౌట్ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడా? సర్వ సృష్టి నేనే కలిగించినాను అంటున్నాడు. మరి వేదాల్లో సృష్టి పరమాత్మ నేను కలిగించిన అంటున్నాడు. మరి బైబిల్లో యేసు ప్రభు నేను కలిగించిన అంటున్నాడు. అర్థమైతలేదు, సృష్టి ఎవరు కలిగించినారు? మళ్ళా పరమాత్మ మన ఎవరు శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జునునికి, అర్జున నువ్వు పరమాత్మ పోతుంటే ఆ పరమాత్మ వెళ్తూ అంటే నువ్వు అన్ని పనులు క్షేమకరమైన పనులు అవుతాయి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మళ్ళా వేరే భగవద్గీత గురించి ఒకసారి ఆలోచించు. యుద్ధం జరుగుతుంటే ఒక పక్కన అర్జునుడికి ఆయన అంతసేపు ఉపదేశం చేస్తుంటే ఎవడన్నా సొత్త ఊరుకుంటాడా? భగవద్గీత నిజంగా జరిగింది అని అంటావా? అది జరగలేదంటారా? ఎట్లా అంటే అది ఎట్లా? అసలు భగవద్గీత ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాడు కృష్ణుడు? అదే యుద్ధం చేసేటప్పుడు అర్జునుడు. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బ్రదరు, పక్కన యుద్ధం జరుగుతుంటే మన ఇద్దరం కలిసి అక్కడ కబుర్లు ఆడుకుంటా ఉంటే వాడి శత్రువు చూస్తా ఊరుకుంటాడా? అవునా. మరి అది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా దాని గురించి భగవద్గీతలో కృష్ణుడు ఎలా చెప్పాడు అంటే ఎలా చెప్పాడో దాన్ని బట్టి నీకు అర్థమైపోవాలి. ఇంకా దాని డౌటే ఉందా? శ్రీకృష్ణుడు కూడా మంచి మంచి మాట్లాడినాడు మాట్లాడినాడు కదా. నేను అనేది అదే బ్రదర్. ఇప్పుడు అది వాస్తవం అంటానికి మన దగ్గర ఏంటి ఆధారం? ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు పక్కన నువ్వు గంటలు భగవద్గీత నాది అజ్జుడు ఇజ్జుడు అని చెబుతా ఉంటే శత్రు అయినప్పుడు పక్కన చూస్తా ఊరుకుంటాడా? రైట్ అన్న, చెప్పండి. జరగలేదు అంటారు. నేను అనేది కాదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేనైతే జరగలేదు అనుకుంటున్నా, కానీ ఇంత మంచి మంచి మాటలు అంటున్నాడు. మరొక జన్మ ముందు చనిపోయి మంచి మంచి మాటలు జరగలేదు. మంచి మంచి మాటలు నీ పోటాడు నా పోటాడు ఎందుకు రాయకూడదు? ఏంటన్నా ఇప్పుడు నీలాంటి వాడు నాలాంటి వాడు ఎందుకు రాయకూడదు? 4 మంచి మాటలు దాంట్లో ఇప్పుడు కల్పించి రాసిన దానికి మంచి మాటలు రాయకూడదా? రాసిన సృష్టి నాకైతే కలిగింది అంటున్నాడు. అది ఇప్పుడు ఇది ఏ విధంగా కరెక్ట్ చెప్పు నువ్వు ముందు. అసలు యుద్ధం జరిగేటప్పుడు నువ్వు ఏదో సినిమా చూపిస్తావు అంటే శత్రువు చూస్తా ఎట్టు ఊరుకుంటాడని నేను అనేది నా ప్రశ్న సమాధానం చెప్పు. ఏమన్నారన్నా? ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు మనం ఏదో సినిమా కృష్ణుడు అర్జునుడు సినిమా చూపిస్తా కూర్చుంటే అక్కడ శత్రువులు చంపకుండా ఉంటారా? వాళ్ళ మీద తిరగబడకుండా ఉంటారా? అంటే సైనికులకి ఎవరికి కనపడకుండా కృష్ణుడికి ఒక్కడికే కనపడ్డా చూపిస్తున్నాడా సినిమా అక్కడ? అర్థం అవ్వట్లేదా నీకు? అర్థం లే, అర్థమాయా నాకు? అంటే మీరు అనింది రైటే, శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ చెప్పేటప్పుడు అప్పుడు కౌరవులు గప్పు కూర్చున్నారు, ఎట్లా ఎట్లా గప్పుగా శాంతంగా కూర్చున్నారు అంటున్నారు మీరు.
అవును ఇప్పుడు యుద్ధరంగం అంటే ఏంది, అసలు కత్తులు తీసుకుని గందరగోళంగా కొట్టుకుంటా నరుక్కుంటా ఉండే సందర్భంలో వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చొని నువ్వు సినిమా చూపిస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారు మరి ఆ టైంలో? వాళ్ళు యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తుంటారు. మరి వీళ్ళు సినిమా చూపిస్తుంటే అర్జున్ కు అక్కడికి సినిమా ఎట్ట కనపడింది వాళ్ళకి కనపడకుండా? చెప్పాలి నువ్వు మరి దాన్ని బట్టి, అది ఏంటి వాస్తవా లేదా అవాస్తవా? ఇంకా దాంట్లో ఇది వాస్తవం కానప్పుడు సృష్టి అనేది ఆ సృష్టి కర్త నేనని చెప్పేది వాస్తవం ఎలా? మళ్ళా మీరు అంటే వేదాలు మళ్ళీ మన భగవద్గీత ఎవరు రాశారంటారు, భగవద్గీత ఎవరు రాశారంటారు మీ అభిప్రాయం ఏమి? ఇప్పుడు ముందు దీంట్లో క్లారిటీ రాని మనకి, ఇది క్లారిటీ వస్తే మిగతా అదంతా కూడా ఫాల్స్ ట్రూ అని అర్థమైంది కదా. మరి మిగతాదంతా ఇది ఎలాగ అబద్ధం, మిగతాదంతా కూడా అబద్ధం అని అర్థమైపోద్ది. ఇంకేముంది దాంట్లో దాని గురించి పెద్ద ఇదే ఉంది. హలో అన్న. చెప్పు. ఒక చిన్న విషయం ఏంటంటే వేదాల్లో మరి ఒక జన్మము, వేదాల్లో మరి ఒక జన్మం ఉందా? మరి ఒక జన్మము ఇట్లాంటి చనిపోయిన ఇప్పుడు ఏమంటారు శ్రీకృష్ణుడు, పుట్టిన వారికి మరణము తప్పదు మరణం. ఇప్పుడు వేదాల్లో ఉందా? ఇప్పుడు వేదాల్లో ఆ మాట ఎక్కడ ఉందా రిఫరెన్స్? నాకు అదే ఉండదేమని మీకు అడుగుతున్నాను అన్న. నేను అదే లేదు, వేదాల్లో అక్కడ లేదు. ఎక్కడ లేదా వేదాల్లో? లేదు. అగ్నిపచ్చేదానా చెప్తున్నారా? ఏంటిది ఖచ్చితంగా చెప్తున్నారా అంటే లేదని? లేదని ఖచ్చితంగా అని చెబుతున్నా. మళ్ళీ కొందరు కొందరు బోధ చెప్తారు, బోధ చేస్తారు కదా అన్న. ఏంటిది మరి మంచి పనులు చేస్తే మోక్షానికి వెళ్తావు, మంచి పనికి వెళ్ళకపోతే నిన్ను పిల్లి కానీ ఒక్కొక్క కానీ మేక కానీ చేస్తాడు పరమాత్మ అని ఇట్లా కొందరు కొందరు బోధ చేస్తారు. పెద్ద పెద్ద పూజారులు చేస్తారు, మళ్ళా జ్ఞానవంతులు చేస్తారు. అజ్ఞానం అదే నువ్వు అడగాల్సింది ఎవరినంటే పూజారులు వాళ్ళని అడగాలి పోయి. నేను అడిగి నేను చెప్పినట్టు అడుగు పూజారులు, నేను చెప్పినట్టు నేను చెప్పేది ఎన్ని బ్రదరు. నువ్వు పూజారి దగ్గరికి వెళ్ళి, పూజారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పూజారి మరి భగవద్గీత అనేది యుద్ధంలో కదా చెప్పబడింది, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు సినిమా చూపిస్తా ఉంటే మరి ఆ యుద్ధంలో చేసేవాళ్ళు శత్రువులు వీళ్ళని ఏమీ చేయకుండా ఇల్లు కూడా సినిమా చూస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని ఒక ప్రశ్న అడుగు. మమ్మల్ని ఎట్ట నమ్మంటావా? ఏంటి దీని సంగతి ఏందని చెప్పి ఒకసారి అడుగు. పూజారిని అడిగినాక నాకు ఫోన్ చేసి ముందు అది క్లారిటీ తీసుకో, తర్వాత ఫోన్ చేయమంటానా? అది క్లారిటీ తీసుకొని పూజారి దగ్గర తర్వాత ఫోన్ చేయను. సరే సరే, అన్ని ఒకసారి చెబితే నువ్వు వంట పట్టించుకోలేవు, నీకు అర్థం కాదు. చిన్నంగా ఒక్కోటి నేర్చుకో, తెలుసుకో. అర్థమైందా? ఏదన్నా కానీ ముందు పూజారి దగ్గరికి వెళ్ళి ముందు దాని సంగతి తెలుసుకో. సరే సరే, ఓకే.